హాయ్ అండి వెల్కమ్ టు సాయి సిద్ధు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి చేయండి బయటకునే దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే బజ్జీ మిరపకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకోవాలి తడిగా ఉంటే పిండి సరిగా అంటుకోదు అందుకే తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత ఒక చాక్తో ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని తీసేయాలి లావుగా ఉన్న బజ్జీ మిర్చికి అయితే అవసరం లేదండి ఇవి సన్నగా ఉన్నాయి కదా కొంచెం ఘాట్ అనిపిస్తున్నాయి కాబట్టి నేను సీడ్స్ తీసేస్తున్నాను ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం చింతపండు రసం తీసుకొని అందులో రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాము నలిపి వేసుకొని మొత్తం కలిపేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు బజ్జీ మిర్చిలో సీడ్స్ తీసేసి పెట్టుకున్నాం కదా అందులో ఈ చింతపండు గుజ్జును స్టఫింగ్ చేసుకోవాలి స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ లోపల మొత్తం స్టఫ్ చేసుకోవాలి ఇలాగే మొత్తం చేసుకొని పెట్టుకోండి ఈ చింతపండు రసంలో కొంచెం ధనియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు ఇలా మొత్తం స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కప్పు శనగపిండి హాఫ్ కప్ బియ్యం పిండి బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి బజ్జీలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కొద్దిగా వాము వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత ఒకసారి వేలితో ఇలా చెక్ చేసుకోండి ఇలా అయితే ఈజీగా అర్థమవుతుంది ఇలా పొడవాటి గ్లాస్లో మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు డీప్ డీఫ్రేక్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బజ్జీలను వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఉండాలి అలా ఉంటేనే బజ్జీలో ఆయిల్ పీల్చకుండా తొందరగా ఫ్రై అవుతాయి ఇలా వేయగానే వెంటనే కదిలించకుండా కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి బయటకు తీసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా క్రిస్పీగా మిర్చి బజ్జీ రెడీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను బజ్జీ చేసినప్పుడల్లా కొంచెం పిండి అయితే మిగిలిపోతుంది అందరూ ఏం చేస్తారో తెలియదు కానీ అయితే కొన్ని ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర వేసి పకోడీ చేస్తా అండి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్